దానియేలులో ఉన్న ఒక ఉన్నతమైన గుణ లక్షణాలు, ఒక ఐదు విషయ క్యారెక్టర్ అంటే తెలుసు కదా, అంటే నడవడిక, నీ స్వభావము, నీ నడవడిక దేవునికి ఇష్టంగా ఉండునుగాక. రెండవది కమిట్మెంట్. కమిట్మెంట్ చెప్పండి. కమిట్మెంట్ అంటే తీర్మానం. మీరు తీసుకున్న ఈ తీర్మానమే మీ జీవితానికి ఒక డెస్టినీ. దేవుని మహిమార్థంగా సంఘానికి, ప్రజలకు, దేశానికి మీరు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. తీర్మానం, కమిట్మెంట్. మూడవది కన్విక్షన్. చెప్పండి. కన్విక్షన్ అంటే నిశ్చయత. మీరు ప్రభు చేత ఏర్పాటు చేయబడిన వారని, ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడన్న నిశ్చయత మీకు ఉండునుగాక. అది ఎప్పుడు తప్పిపోకూడదు. యోసేపు లాగా ఒక నిశ్చయత కలిగి ఉండాలి, డానియేలు లాగా ఒక నిశ్చయత కలిగి ఉండాలి. నాలుగవదిగా కరేజ్. చెప్పండి. కరేజ్ అంటే ధైర్యం. మీరు ఎలా ఉండాలంటే, ప్రభు కొరకు అవసరమైతే ప్రాణాలైన ప్రభు కొరకు పెడతాం, మా ప్రభు కొరకు బలమైన యవన బిడలంగా ఉంటాం, ప్రభు నీతిని రాజ్యాన్ని వెదుగుతూ గొప్ప ఆత్మలో ధైర్యవంతులుగా ఉండురుగాక. ఏమండాలా? ధైర్యం. ఐదవది కట్సి అంటే మర్యాద. తల్లిదండ్రుల ఎడల, పెద్దల ఎడల, ప్రజల ఎడల మీ సాక్ష్యం ఎలా ఉండాలా? మర్యాదకి. ఈరోజు మర్యాద లేదు యవనస్తులకి. ఎక్కడ చూసినా భయంకరంగా యవనస్తులు ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నాం. ఐదు విషయాలు నేనంటాను, ఫైవ్ సి ఫార్ములా. మళ్ళా చెప్పండి. ఫార్ములా అంటే తెలుసు కదా. ఏదైనా మ్యాథమెటిక్స్లో ఒక సొల్యూషన్ కావాలంటే ఆ ఫార్ములా చెప్తున్నాను. మీరు వర్ధిల్లడానికి ఈ ఫైవ్ సి ఎందుకు చెప్పారు? సి ఏంటి? మళ్ళా ఫైవ్ సి ఏంటి? క్యారెక్టర్, కమిట్మెంట్, చెప్పండి మీరు, కన్విక్షన్, కరేజ్, కట్సి. మర్చిపోరు కదా. ఇది మీరు గుర్తు చేసుకుని డానియేలు గ్రంథం చదివితే ఐదు విషయాలు డానియేలులో మనకు కనబడతాయి. అట్టి కృపను పరిశుద్ధాత్మ మీకు ఇచ్చుడుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందరూ ఒకసారి చేతులు ఎత్తి మన బిడ్డల కొరకు చిన్న ప్రార్థన చేసి మనం వస్తుండగా ప్రభులు కనపడదు. అందరూ కళ్ళు మూసుకునే బిడ్డలుగా మహోన్నతుడ, మహాగణుడ, మా యవన బిడ్డలు, నీ సొత్తు ప్రభువ. ఈ దినమందు నువ్వు ప్రత్యేకించి ఈ స్థలములకు తీసుకొచ్చిన ప్రతి యవనస్తురాల కొరకు, ప్రతి యవన బిడ్డ కొరకు, యవనుడు కొరకు, నివాసులుగా, సంఘంగా, తల్లిదండ్రులుగా మా బిడ్డలు మీ చేతుల్లో పెడుతున్నామయ్యా. ఈ బిడ్డలు అనేక మందికి దేశ ప్రపంచ నలుమూలల బిడ్డలు ఉన్నతలుగా ఉందరుగాక. ఎక్కలేనంత ఎత్తైన కొండలు ఎక్కించుమని దావీదు ప్రార్థించినట్లుగా నీ బిడ్డలకు ఉన్నత భవిష్యత్తును మీరు దయచేయండి నాయన. ఉన్నత స్థలాల్లో నీ బిడ్డలు నిలబెట్టండి నాయన. ఆశీర్వాదకర్తలుగా చేయండి నాయన. యోసేపు వలె ఫలించిన కొమ్మగా, డానియేలు లాంటి వర్ధిల్ల స్థితి, ఎస్తేరు లాంటి ఉన్నత తీర్మానములు నీ బిడ్డలకి కలుగు చేయండి నాయన. బాబు, మా బిడ్డలు మీ చేతుల్లో పెడుతున్నామయ్యా. నీ చేతి నుంచి నీ బిడ్డలు దీవించండి. నీ చేతి నుంచి ప్రతి యవన బిడ్డని దీవించు నాయన. ఈ దినం ఒక ప్రత్యేకమైన దినముగా బిడ్డల జీవితాల్లో ఉండునుగాక. ఏ బిడ్డ అయితే ఇంకా నీ గాయాలు రేపుతున్నారో, లోకానికి పాపానికి దాసులై ఉన్నారో నీకు తెలుసయ్యా. ఈ సమయంలో వారు పవిత్రపరచబడినట్లుగా నీ కృపను చూపించు నాయన. ఒక ఉన్నత దర్శన బిడ్డలు కలిగి నీతో నడవడానికి ప్రపంచానికి నీ బిడ్డ ఆశీర్వాదకరంగా ఉందరుగాక. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇదిగో మా బిడ్డల్ని నూనెతో అభిషేకించి నీ పరిచర్య కొరకు నీ సంఘములో ఒక బలమైన స్తంభాలుగా, ప్రభువా నీ బిడ్డలు నీకు ప్రతిష్ఠితుగా ఉండినట్లుగా ఈ అభిషేక తైలముతో నీ బిడ్డలు అభిషేకిస్తుండగా బిడ్డల జీవితాన్ని పవిత్రపరచండి. లోకమాలిన్యం నడుపుకోకుండా ఈ అంచె దినాల్లో నీ కొరకు ప్రకాశించినట్లుగా నీ కొరకు చూపించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
Praise the Lord. Dayujanlu mee meeda chethulunchi prarthinchipothunnaru. Yavaru bidalapna manavi akkada oka inta mandi dayujanlu mee koraku nilavabaddaru kada. Maishuru garu vintaru akkada veyinchukunnaru kuchila akkada untu adi teesenaru. ఇప్పుడు మీరు ఎత్తున్న ఈ లైన్ వారు అటు పక్క లైన్కి వెళ్ళండి, ఈ అమ్మాయి లైన్ వారు ఈ లైన్కి వెళ్ళండి. అర్థమవుతుందా? అభిషేక్ మీరు అలాగే వెళ్ళగలిగితే అక్కడ పాస్టర్ గారు మీ మీద చేతి నుంచి దీవిస్తారు. ఎంతమంది పాస్టర్ గారు మిమ్మల్ని దీవించబోతున్నారో ఇది ఎంత అభిషేకం తెలిసిన ఏమండి? అంతమంది దైవజనులు దీవిస్తూ ఉంటుండగా చివరిగా ఒలీవ తైలముతో దైవజనుడు మీ కొరకు అభిషేకంతో ప్రార్థించబోతున్నారు. రైతు ఈ చక్కని అవకాశానికి యవన బిడలరా ఒక మంచి తీర్మానం, ఒక మంచి 5 మాటలు చెప్పారు కదండి. ఆ చక్కని మాటలకు మీరు లోనై యవన ఒక్కసారి నేను చేత తంగితం చేసుకుంటున్నాను. ఇదిగో దైవజనుల మీద ఉన్నటువంటి అభిషేకం నన్ను మెరుగుస్తూ ఉంటుండగా నన్ను వాడుకోండి ఆయన అంటూ మీరు ప్రార్థన పూర్వకంగా మీరు అడుగేస్తూ ఉంటుండగా మరి ఒక్క దేవకుడు మీరు ప్రార్థన చేయకూడదు. నా మాట అర్థమవుతుంది? సేవకుడిని ప్రార్థన చేస్తే దేవుడు లేదా అవుద్ది ఏమండి? జస్ట్ అలా బ్లెస్ చేసుకుంటాను. ఏం పలుకుతారో నా ప్రభు అక్కడ ఆమెన్ అనబడ కదండి, ఆయన పలుకుతాడు. మీరు పలకండి, మీరు ఏమని దీవించాలనుకుంటున్నారో దీవించండి. ఇక్కడ విస్తరికెళ్ళ చివరిగా దైవజనుడి అభిషేకంతో దీవిస్తారు. రైట్, స్టార్ట్ అవుతారా? ఏమండి, ఒక్కలలా నడుస్తూ వెళ్ళాలి, ఒక్క దైవజనుడు వారిని చేతులు ఇస్తూ దీవిస్తూ వెళ్ళాలి. Thank you.